పదకొండు గంటల ప్రాంతంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం మాకు నోటీస్ జారీ చేస్తే అనుకున్న సమయానికి వచ్చి పూర్తి స్థాయిలో పోలీసులు కోఆపరేట్ చేస్తారు. అన్ని వివరాలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అందించడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళకి కోఆపరేట్ చేయడం జరిగింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇన్వెస్టిగేషన్ అధికారైనా ఈ కేసును 15 నిమిషాల్లో విచారించొచ్చు. కానీ ఉదయం నుంచి ఇక్కడి వరకు కావాలని పై నుంచి ఫోన్లు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోతాడు మాట్లాడొస్తాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోయి మాట్లాడొస్తాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోయి ఫోన్ మాట్లాడొస్తాడు ఈ రకంగా 4 గంటల పాటు టైం పాస్ చేసి కేవలం తిమ్మార్ మల్లన్నను గంటల కమానం పోలీస్ స్టేషన్లోనే నిర్బంధిస్తే బయటి ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా దాచినోళ్ళమైతం అనేటువంటి ఒక కుట్రతోని ఈ కథ చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఇదే భారత రాజ్యాంగం ఈ మూఢ విశ్వాసాలకు మూఢ ఆచారాల నుంచి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటది. ఇవాళ ఉంగరాలతోటి బటువులతోటి బతుకులు మారతాయని చెప్పేటువంటి ఈ వ్యవస్థ పైన అలా మారదు ఇది మారేది భారత రాజ్యాంగం ద్వారా మారుతుందని చెప్పినటువంటి తిమ్మార్ మల్లన్న పైన కేసు పెట్టారు. ఇలా కేసు పెట్టదలుచుకుంటే ఆ ఎవరైతే ఆ బాధితుడు పెట్టిరో ఏప్రిల్ నెలలో కేసు పెడితే మొన్న రాత్రి హడావిడిగా తీసుకొచ్చి అక్కడ 2 గంటల పాటు నిర్బంధం చేసి అక్కడ నోటీసులు సర్వ్ చేసి తీరా రెండే రోజులలో మా ముందుకు రావాలని చెప్పి మళ్ళీ నోటీస్ సర్వ్ చేశారు. నాకు తెలుసు ఇందులో 100% పొలిటికల్ ఇంటర్ఫియర్ జరిగింది. ఇందులో ఖచ్చితంగా దీని వెనక రాజకీయ నాయకులు పాపం ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇబ్బంది కాదు వాళ్ళ బాధ కాదు ఏం చేయాలనో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. బయట ఓ పక్క వీళ్ళు లోపల వాళ్ళు మీద అధికారులు ప్రెషర్ కనీసం ఇంకో గంట సేపు అన్న కూర్చోబెట్టండి అని చెప్పి వాళ్ళకి ప్రెషర్ జరుగుతున్నట్టుంది. నాకు తెలిసినటువంటి ఒక మాట ఎన్ని ప్రెషర్లు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా మీరు ఏమీ చేయలేరన్న విషయం చెప్తున్నా. ధర్మం మా వైపు ఉంది. మేము చట్టాలను గౌరవిస్తాం న్యాయస్థానాల ద్వారా మా హక్కులను పొందుతాం. ఎల్లుండి అంటే 8 తారీఖు రోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ ఇక్కడికి రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చినారు. అంటే ఉదయం వస్తే 10:30కి వస్తే సాయంత్రం దాకా కూర్చోబెట్టవచ్చు అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్గా నాకు కనిపిస్తూ ఉంది. ఏం కేసు ఇది? ఒకవేళ ఇలాంటి కేసులను విచారణ చేయాలనుకుంటే ఏసీపీ స్థాయి అధికారులు సిఐలు అందులో కూర్చొని ఉన్నతాధికారులు కూర్చొని ఒక చిన్న అంశం పట్ల ఇంతసేపు విచారణ చేస్తే మీ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన మీరు ఇంతగానం ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారా? ఇది కావాలని ప్రజలను అవేర్నెస్ కాకుండా తిమ్మార్ మల్లన్న గొంతు నొక్కేటువంటి ఒక కార్యక్రమం. ఇప్పుడు చెప్తున్న బాతాల పోషెట్టి నా ఎంట్రు కూడా వీకలేవని చెప్తున్నా. నీ పతనాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు తిమ్మార్ మల్లన్న నిర్బంధించడం వల్ల పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం వల్లనో ఇంకేడనో చేయడం వల్లనో నువ్వేదో సాధించినా అనుకుంటున్నావు. నేను జైలుకు పోవడానికి కూడా సిద్ధపడ్డాను బిడ్డ, నిన్ను ఎట్లా వదిలిపెడతా అని చెప్పి నేను అడుగుతాను. గుర్తుపెట్టుకో, ఒక మాట గుర్తుపెట్టుకో, ఇంతకు వడ్డీ చక్ర వడ్డీ కూడా మీకు అప్పచెప్తాం. ఏ పోలీస్ వ్యవస్థనైతే నువ్వు దుర్వినియోగపరుస్తూ నిర్బంధాలకు ఉపయోగిస్తున్నావో ఆ పోలీస్ వ్యవస్థని నేను ప్రగతి భవన్లకే గొర్రగొర్ర గుంజుకొచ్చి లోపటిస్తుందన్న విషయాన్ని మర్చిపోకు. అలాగే ఇక చాలామంది అధికారులు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నారు. ప్రతి క్వశ్చన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ 4 గంటల పాటు క్వశ్చన్, ఈ 4 గంటల పాటు క్వశ్చన్ చేసేటువంటి తిమ్మార్ మల్లన్నను కాదు, ఈ దొంగల ముఠాను క్వశ్చన్ చేస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ అంత ఎట్టిపోయిందో తేలుతుంది. ఇటువంటి చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు అధికారులకు నొక్కి ఈ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్ మీకు జీతాలు ఇస్తలేడు, మా ప్రజలం ఇస్తున్నాం జీతాలం, పన్నులు కట్టిస్తున్నాం. మీరు కేసీఆర్ మాట విని మీరు కూడా ఎక్కడ కూడా ఇరుకొద్దు, ఎక్కడ కూడా దారి తప్పొద్దు, చట్టాలను గౌరవిస్తూ మీరు కూడా పనిచేయాలి అని చెప్పి మీకు కూడా సూచన చేస్తూ ఇంతతో అయిపోలే
ఇక్కడ ఎక్కడికంటే అక్కడికి తేల్చుకుంటాం. ఏ ఆధారాలు ఇవ్వనో కోర్టుకు సమర్పిస్తాం ఖచ్చితంగా. మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం. కోర్టులో తేల్చుకుంటాం ఈ అంశాన్ని ఖచ్చితంగా. న్యాయస్థానాలు మాకు అండగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేసి తెలుసుకుంటాం. ఇవాళ సోదరులు ఎవరైతే ఇక్కడ వరకు వచ్చినరో మీ అందరికీ తెలుసు, ఇదే కాదు ఇంకా 8వ తారీఖు రోజు ఉంటా చూడండి, మీరు పొద్దున వస్తే రాత్రి దాకా కూర్చోబెట్టి వట్టిగానే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ లేదు ఏమీ లేదు, మీరు చూడరు ఏం చేస్తారో మీరు చూడరు. 8వ తారీఖు రోజు అసలు కథ ఉంటుంది. ఖచ్చితంగా వీటిని తేల్చుకుంటాం న్యాయస్థానాల ద్వారా, హక్కులు పొందుతాం. ఇక్కడ న్యాయస్థానాలు లేకపోతే హరిఘోష పెట్టేటువంటి వ్యవస్థ ఇదంతా. ఏబిఎస్ కార్పస్ కూడా కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది. ఈ దవనకాండను ఆపడానికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఖచ్చితంగా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది, మా పక్షాన నిలబడతాయని చెప్పి, ఈ పేదవాళ్ళ పక్షాన న్యాయస్థానాలు నిలబడతాయని పూర్తి విశ్వాసంతో ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాం. ఇక ముందు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, కానీ టైం పాస్ కథలు బంద్ చేయరని మాత్రం చెప్పగలను. పోయి లెక్క తీసి ఊళ్ళలో పోయి లెక్కలు తీస్తే అట్లా దొరుకుతాం, డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది. అందుకే నేను చెప్పిన 100,000 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పి, అది కూడా కొంతమంది జీర్ణమైతలేదు. దానికి ఉక్రి బిక్కిరి అయిపోయి పరిశాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆగమవుతుంది? ఒకసారి అసెంబ్లీలో ఏదో ఒక పార్టీ అని మాట్లాడితే నేను చెప్పింది మీకు సన్నా, మీకు ఏం తెలిపిన నాకు అర్థం కాదు. ఆయన ఎందుకో ఉల్టాపల్టా మాట్లాడితే నేను చెప్పి, ఇంకా నీకు తెలియదు నా దగ్గర ఇంకో 2-3 స్కీములు ఉన్నాయి అవి అమలు చేస్తున్నామని మీరు గోలే పెట్టని చెప్పి. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ పొంది వాళ్ళకి సేవ చేసి ప్రజలను మెప్పించి వాళ్ళ ద్వారా అధికారాన్ని సాధించి దాన్ని సద్వినియోగం చేయాలి. అది డెమోక్రసీలో జరగాల్సిన పని. గోలుమాలు దింపి గ్యారడి మాటలు చెప్పి లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి జరగని పనులు కూడా జరుగుతాయని చెప్పి నన్ను చంపినా నేను చెప్పాను, అవసరమే లేదు అంటే చెప్పాలి, నా అక్కరే లేదు. ఎందుకు చెప్తాం నాకు అర్థం కాదు, ఎవరి కోసం చెప్తాం? ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం, చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను 100% చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం ఎంతో రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పనిపెడితే కొన్ని రోజుల తర్వాత కొన్ని దేశాలు కూడా వచ్చి నేర్చుకుని పోతాయి ఇక్కడ డెఫినెట్గా. ఇలా మీరు ఏడికి పోయినా ఏ ఊరికి పోయినా పచ్చడి చెట్లు కనబడతాయి. ఏ ఊరు కనవు, ఆ ఊర్లో ట్రాక్టర్ కనబడుతుంది, ట్రాలీ కనబడుతుంది, ట్యాంకర్ కనబడుతుంది. రోజు చెత్త ఊడుస్తారు, చెత్త తీసుకుపోతారు. 12,796 గ్రామ పంచాయతీలు ఉంటే రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 80 ట్రాక్టర్లే ఉండే, డైలాగులు కొట్టేది, పట్టిగానే మాట్లాడేది, ఉపన్యాసాలు చెప్పేది, కానీ ఏర్పాట్లు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, పటిష్టంగా నువ్వు పని చేయి అని చెప్పే ముందు పని చేయడానికి అవసరమైన సాధనాలు సంపత్తి మంచి చెడ్డ సమకూరుస్తావు నువ్వు. బాగా ఆలోచన జరుగుతుంది, బాగా మదనం జరుగుతుంది. ఒక పని చెయ్యి అని చెప్పి ముందు బట్టి ఏదో డైలాగ్ ఇక్కడ కూర్చొని చెప్పి అట్లా ఉండదు. మన గవర్నమెంట్లో ప్రతి నెల నేను ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పి, అవసరమైతే ఎమ్మెల్యేల జీతం ఆపు, కానీ నెలకు 300 కోట్లు చెప్పింది టంచన్గా గ్రామ పంచాయతీలు విడుదలయ్యమని చెప్పింది. 100% విడుదలైంది. 2వ తారీఖున నా టేబుల్ మీద రిపోర్ట్ వస్తుంది, సార్ గ్రామ పంచాయతీ డబ్బులు రిలీజ్ అయిపోయింది, మున్సిపాలిటీలో డబ్బులు రిలీజ్ అయిపోయింది. అంత మానిటర్ చేస్తాం, అంత చూస్తాం దాన్ని. అందువల్ల అక్కడ కార్యక్రమాలు కుంటు పడతలేవు, అందరికి పెంచినాం. చిన్నవాళ్ళ పేరు పొట్టలు కొట్టద్దని చెప్పి ఇండియాలో ఫస్ట్ టైం దోసుకత్తండి అయిందని అర్థం కాలే జనానికి. ఆ పెన్షన్లు కానీ కథ కానీ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు వస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవ్వరు ఇయ్యారండి ఇండియాలో, వాటి తమాషాలు చేస్తారు. ఓట్ల ముందర గ్రూపులో పెట్టేది ఆయన ఓటు దుబ్బుకొని అవతల పడతారు. ఇప్పటిదాకా అవే నడిచినాయి, అందుకే ప్రజలకు విశ్వాసం లేదు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ఎప్పుడన్నా ఆలోచించినాడా? ఎప్పుడన్నా డైలాగులు అంటే ఓ ఇంత పొడుగు నేను కూడా చెప్పండి చెప్తారు. రేపు గీయాల దాకా మాటలు పెద్ద ఉపన్యాసాలు కథా కార్ఖాన చాలా చెప్పచ్చు, కానీ కట్ త్రోట్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక రిలీఫ్ రావాలి అంటే ఎట్లా? మొట్టమొదటి 51 వేలు పెట్టుకుంది. ఎట్టెట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉందో అది పేదలకు ఉద్దేశించిన పథకం కాబట్టి, అమ్మాయి పెళ్లి కాబట్టి ఆలోచన చేసి దాన్ని 116 రూపాయలు చేసుకుని వెళ్ళాలి. ఎక్కడ ఇయ్యారు ఇండియాలో? ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఇట్లా అనేక కార్యక్రమాలు, ఆడవాళ్ళు పాపం మహిళలు ప్రసూతి అయితే అనేకమైన దోపిడీ అనవసరమైన దిక్కుమాలిన ఆపరేషన్లు చేయటం చాలా గందరగోళ పరిస్థితి ఉండేది.
చర్చ వస్తే రోజు ఇట్లే మాట్లాడుకుంటూ కూర్చొని ఒక ఐదు ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లను కొన్ని రాష్ట్రాలు తిరిగిరామని అక్కడ ఏం జరుగుతుందో చూసిరామని వాళ్ళు తెచ్చిన తర్వాత దాన్ని రూపుదిద్దుకొని దాన్ని మెరుగులు దిద్ది అమ్మఒడి అనే ఒక వాహనం సదుపాయం కూడా పెట్టి బ్రహ్మాండంగా దానికి కేసీఆర్ కిట్ అనే ఒక ప్రోగ్రామ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. అంతకుముందు ఘోరం దోపిడిలాగుండేది, ప్రసవానికి పోతే 60,000 70,000 లక్ష ఇవ్వని దయ. ఈరోజు దాదాపుగా ఒక 25-26% ఉండేది హాస్పిటల్లో డెలివరీ అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్. ఇలా ఆల్మోస్ట్ 60% పోతా ఉంది, డబల్ అయిపోయింది, 100% పెరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవి ఎవరు చెప్పినారు? ఇవాళ దరఖాస్తు పెట్టి దండం పెట్టి ధర్నా చేసిన అడివాడని ప్రభుత్వం తనకు తానుగా ఆలోచించి ఎక్కడ ఏం చేయాల్సిన అక్కరిందో అక్కడ అది చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. సామాజిక అవసరాలను గుర్తించి చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే అనేక సంవత్సరాలను తలపెడుతున్నటువంటి దళిత బంధు అనే కార్యక్రమానికి ఒక స్వరూపం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినాం. దానికి ఓడు కీ అంటే ఓడు కా అంటే పాంబు వాడేట అదిరిపడుతున్నారు. ఎందుకంత భయం నాకు అర్థం కాదు. దళిత బంధు పథకం వాడిని ఆపుతాడా? ఎట్లా ఆపుతారు? 600 అయినా కానీ ఒకసారి కేసీఆర్ చెప్పిండి అంటే అది ఆగదు. 100% అమలు చేసి తీరుతాం. దాని దశల వారీగా ఎట్ల చేయాలనో సంవత్సరానికి 2 లక్షల కుటుంబాల 4 లక్షల కుటుంబాల మన ఆర్థిక పరిమితులను బట్టి తీసుకొని వేసి వాళ్ళకి ఇంటికో 10 లక్షలు ఇస్తామన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దళిత బంధు చేస్తున్నది. దళిత బంధు ఏ రోజు చేసినా చాలా గట్టిగా చేయాలి, ఎక్కువ డబ్బులు అవసరం పడతాయి. కాబట్టి వీళ్ళందరూ మిగతా వాళ్ళని కొంత చేసి వాళ్ళని అడ్రస్ చేసి ఆ సమస్యలు చూసుకుంటూ ఇక్కడ పోదామని మనం కరెక్ట్గా ల్యాండ్ అయిన పడుతుంది. మరి అవసరం పడతాడు, పేదరికం ఎక్కువ ఉన్నది. పేరుకు దళితుల శాతం 15 అని పెట్టింది వెనకట, కానీ కరెక్ట్ లెక్కలు తీస్తే ఇలా 18-19% దాకా కనపడతా ఉంది. అక్కడ పోయి లెక్కలు తీసి ఊళ్ళలో పోయి లెక్కలు తీస్తే అట్లా దొరుకుతూ ఉంది. డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది. అందుకే నేను చెప్పిన 100 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పిన, అది కూడా కొంతమంది జీర్ణమవుతలేదు. దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పరిశాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆగమవుతుంది? ఒకసారి అసెంబ్లీలో ఏదో ఒక పార్టీ అని మాట్లాడితే నేను చెప్పింది మీకు సన్నా మీకు ఏం తెలిపినా నాకు అర్థం కాదు. ఆయన ఎందెందో ఉల్టాపల్టా మాట్లాడితే నేను చెప్పిన, ఇంక నీకు తెలియదు నా దగ్గర ఇంకో 2-3 స్కీములు ఉన్నాయి అవి అమలు చేస్తామంటే మీరు గోలే పెట్టని చెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ పొంది వాళ్ళకి సేవ చేసి ప్రజలను మెప్పించి వాళ్ళ ద్వారా అధికారాన్ని సాధించి దాన్ని సద్వినియోగం చేయాలి. అది డెమోక్రసీలో జరగాల్సిన పని. గోల్మాలు దింపి గ్యారడి మాటలు చెప్పి లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి జరగని పనులు కూడా జరుగుతాయని చెప్పి నన్ను చంపినా నేను చెప్పాను, అవసరమే లేదంటే చెప్పాలి, నా అక్కరే లేదు. ఎందుకు చెప్తాం నాకు అర్థం కాదు, ఎవరి కోసం చెప్తాం? ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను 100% చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం ఎంతో రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పని పెడితే కొన్ని రోజుల తర్వాత కొన్ని దేశాలు కూడా వచ్చి నేర్చుకుని పోతాయి ఇక్కడ డెఫినెట్గా.